కర్నూలు జిల్లా గూడూరు పట్టణంలో వైఎస్ఆర్ అగ్రికల్చర్ ఇంటిగ్రేటెడ్ టెస్టింగ్ ల్యాబ్ నిర్మాణ భూమి పూజ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కోడుమూరు ఎమ్మెల్యే డాక్టర్ జరదొడ్డి సుధాకర్ పాల్గొన్నారు. సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సీఎం జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో వ్యవసాయాన్ని పండుగలా మారుస్తూ రైతులకు అన్ని విధాలుగా సహకరిస్తూ ఆర్బీకే సెంటర్లు అగ్రికల్చర్ ల్యాబ్లను ఏర్పాటు చేయడం జరిగిందని, రైతు సంక్షేమమే తమ మున్సిపాలిటీలో మార్కెట్ యార్డు స్థలంలో అగ్రి ల్యాబ్ ప్రారంభం భూమి పూజకి విచ్చేసిన సందర్భంగా ఫస్ట్ మొట్టమొదటిసారిగా మా జగనన్న గారికి మా ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఇది రాష్ట్రంలోనే ఇంతవరకు ఎప్పుడు ఏ రాజకీయ నాయకుడు కూడా ఈ విధంగా అంటే ప్రతి ఒక్క చిన్న విషయం కూడా రైతులు ఇబ్బంది పడకూడదు అని ప్రతి ఒక్క గ్రామంలో రైతు భరోసా కేంద్రాలు పెట్టడం, తర్వాత ఆ రైతులు విత్తనాలు ఏ విధమైన నాణ్యత ఉంది, ఏ పంట వేస్తే బాగొస్తుంది అనే ఉద్దేశంతో అగ్రిల్యాబ్ పెట్టడం జరిగింది. ప్రతి ఒక్క రైతు ఒక మామూలుగా పూర్వకాలం మాదిరి కాకుండా ఇప్పుడు ఏంటంటే అంత పెస్టిసైడ్స్తోని అంత విత్తనాలు వేయడము, కొంత నష్టపోవడము, ఓసారి వర్షాలు రాక నష్టపోవడం అట్లా జరుగుతుంది. కాబట్టి ఒక పద్ధతి ప్రకారం పోవాలి అనే ఉద్దేశంతోనే మన ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు అగ్రిల్యాబ్ పెట్టడం జరిగింది. ఈ అగ్రిల్యాబ్లో నాణ్యతమైన విత్తనాలు, తర్వాత సాయిల్ టెస్టింగు, తర్వాత పెస్టిసైడ్స్ ఇవన్నీ సంబంధించినటువన్నీ ఇక్కడ ఉంటాయి. దీని ద్వారా ప్రజలకు రైతులకు అందుబాటులో ఉంటారు. ఇక్కడ అధికారులు కానీ ఇక్కడ టెస్టింగ్ ల్యాబ్ కానీ అన్నీ ఇక్కడ అందుబాటులో ఉంటాయి. కాబట్టి దయచేసి మన రైతు బిడ్డ మన ముఖ్యమంత్రి గారు రైతుల గురించి చాలా గ్రౌండ్ లెవెల్లో ఆలోచిస్తున్నారు. కౌలు రైతులకు అయితేనేమి, మామూలుగా వాళ్ళకి రైతు భరోసా వేయడం ఇలాంటివి చాలా చేస్తున్నారు. ప్రతిపక్ష నాయకులు ఏమి వాళ్ళకి ఏం దొరకట్లేదు కాబట్టి ఏదో ఒక అలిగేషన్ తీసుకురావడం, అది మీడియాలో వేయడం ఇట్లాంటి జరుగుతున్నాయి. మనకి అన్నీ ఇంత కరోనా మహమ్మారి ఉన్న ప్రపంచమంతా కరోనా మహమ్మారిని వణికిస్తున్న సందర్భం కూడా అభివృద్ధి కార్యక్రమాలు ఎక్కడ ఆగట్లేదు. అంత సామాజిక డిస్టెన్స్తో సామాజిక దూరంతో అందరూ పాటిస్తూ అభివృద్ధి కార్యక్రమాలకి మేము ముందుకెళ్తున్నాం. మా జగనన్న గారికి మేము ఒకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ